క్రిస్త ప్రియ సహోదరులారా మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకు మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులైతే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి దేవుడు న్యాయవంతుడు ఆయన తప్పకుండా తన ప్రజలకు న్యాయాన్ని చేస్తాడు ఆయన అన్యాయిస్తున్నటువంటి దేవుడు కాదు ఆయన న్యాయవంతుడైనటువంటి దేవుడు ఆయన న్యాయం జరిగించడం మొదలుపెట్టినప్పుడు ఆ న్యాయస్థానం ఎదుట ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడవలసినటువంటి వాళ్ళై ఉన్నారు ప్రతి ఒక్కరు తమ తమ వంతులు చొప్పున న్యాయపీఠం ఎదుట నిలబడాలి వారి వారి క్రియలు చొప్పున దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు మనం చేసే మంచి పనైనా మనం చేసే చెడ్డ పనైనా ప్రతి ఒక్కటి ఒక్కరోజు తీర్పులోకి తీసుకుని రాబడుతుంది ఈరోజు మరవబడుతుంది అని మనం అనుకోవచ్చు కానీ ఒకానొక దినాన న్యాయపు తీర్పులోకి మన యొక్క మాటలు మన యొక్క క్రియలు వస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దేవుని యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క కార్యాల విషయంలో ఎవరికి కూడా ఎప్పుడు అన్యాయాన్ని చేయడు ఆయన ఏది తన ప్రజల కొరకు చేసిన న్యాయాన్నే చేస్తాడు కొన్నిసార్లు బాధ పెట్టినా కొన్నిసార్లు వేధించిన కొన్నిసార్లు కన్నీళ్లు తెప్పించిన కొన్నిసార్లు రోదన ధ్వని చేయాల్సినటువంటి పరిస్థితులే మన చుట్టూ అలుముకున్న ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు నాకు న్యాయం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించడం చాలా కష్టమైనటువంటి పని మనకు బాధ కలిగితే దేవా ఎందుకు నాకు ఈ బాధనిచ్చావు ఈ బాధనివ్వకుండా సంతోషనిస్తే బాగుండు అని నేను అనుకుంటాం కానీ దేవుడు న్యాయవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ బాధను అనుగ్రహించాలో ఎప్పుడు ఎవరిని ఎలాగా తన వైపుకు మలుచుకోవాలో తనకిష్టమైన రీతిలో మలుచుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి రకరకాలైన శోధనల చేత నానా విధములైనటువంటి ఇబ్బందుల చేత ఆయనలో మనం నిలిచి ఉండడానికి ఆయన మన పైన ఉంచేటువంటి ఆ ప్రేమకు గుర్తుగా మనం అనుభవించేటువంటి ప్రతి శ్రమలు కూడా ఒకరోజు మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాయి దేవుడు న్యాయవంతుడు ఆయన వంటి దేవుడు కాదు తన పిల్ల బిడల ఎడల ఎంత న్యాయవంతుడో ఈరోజు మనం నేర్చుకుందాం చదువుదాం లోక వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వాక్య భాగం నుండి దయచేసి చదివి సాయం చేయండి వారు విసుకక్క నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పాను చాలు మొదటి ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలటకు ఆయన వారితో ఈ ఉపమానాన్ని చెప్పాను చాలామందికి ప్రార్థన చేసేటప్పుడు విసుగుతలు కలుగుతూ ఉంటుంది మొదట ప్రార్థనా జీవితం చాలా బాగుంటుంది రక్షించబడిన కొత్త దినాల్లో రక్షించబడినటువంటి నూతన అనుభవంలో ఎప్పుడు చూసినా కానీ మోకాళ్ళ అనుభవాన్ని కలిగినటువంటి వారి ప్రార్థనా జీవితం రాను రాను ఆసక్తిని కోల్పోయి నిరీక్షను కోల్పోయి ప్రార్థన చేయడం అనేది చాలా తక్కువైపోతూ ఉంది మొదట చాలా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు రాను రాను ప్రార్థన జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు ఏసే అంటా ఉన్నాడు కదా వారు విసుకక్క నిత్యము ప్రార్థన చేయుచుండవల్లని ఈ ఉపమానాన్ని వారికి బోధించాడు ఆ దినాల్లో అయితే అదే ఉపమానం ఈరోజు ఈ ఉదయ కాలాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే మన ఆధ్యాత్మిక జీవితపు అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ మనకు కనబడతా ఉంది వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలి నిత్యము దేవుడికి ప్రార్థన చేయడం అనేది గొప్ప అనుభూతి ఉంది చాలాసార్లు ప్రార్థనలో మనకు నిరుత్సాహం కలుగుతుంది చాలాసార్లు ప్రార్థనలో మనకి ఆవేదన కలుగుతుంది చాలాసారు ప్రార్థనలో ఓడిపోయాము అనుకుంటాం చాలాసారు ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయి ఇంకా ఎందుకు నేను ఈ సమస్య కోసం ప్రార్థన చేయాలి నేనెందుకు ఇంకా ఇలాగ విలపించాలి నేనెందుకు ఇలాగ రోధించాలి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నానే ఇన్ని రోజుల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నానే ఇన్ని మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నానే దేవుడు కనీసం నాకు ఏ జవాబునివ్వట్లేదు దేవుడు కనీసం నన్ను ఏమి స్పందించట్లేదు స్పర్శించట్లేదు నా ప్రార్థనకు ఏ జవాబునివ్వట్లేదు ఎందుకు ఇంకా ప్రార్థన చేయడం అని చెప్పి ప్రార్థన ఆపివేస్తున్న వారి కొరకు లేక ప్రార్థన విషయంలో నిరుత్సాహంతో ఉన్న వారి కొరకు ఏసే ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించడా మన ప్రార్థన ఆలకిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది చాలాసార్లు మనం చాలా విషయాల్లో అన్యాయానికి బలైపోయినప్పుడు అక్రమంలో చిక్కుబడినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు సోదల్లో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు అవమానంలో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేస్తాం దేవా నాకు న్యాయం తీర్చు అని ప్రార్థన చేస్తాం దేవా నాకు ఆరోగ్యం ఇవ్వు అని ప్రార్థన చేస్తాం ఇదిగో నా శత్రుడు నా విషయమై పళ్ళు కొరుకుతూ ఉన్నారు వారి వైపు ఒకసారి నువ్వు దృష్టించమని న్యాయం చేయమని ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాం కానీ దేవుడు వెంటనే జవాబును అనుగ్రహించడు దేవుడు జవాబును అనుగ్రహించినంత కాలం ఆ మనిషి చేస్తున్న ప్రార్థన గురించి ఆ మనిషికి లోపల ఏదో తెలియని వేదన ప్రారంభమవుతుంది ఎందుకు నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వినడం లేదు దేవుడు వినడం లేదు అని అనుకుంటూ ఉంటాడంట చాలామంది ఇలాగే విసుకుపోతూ ఉన్నారంట ఏసీ అంటున్నాడు ఇదిగో విసుక నిత్యము ప్రార్థన చేయవల్లని నేను ఈ ఉపమానాన్ని చెబుతూ ఉన్నాను అంటున్నాడు విసుగుతల అనేటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఓడిపోతాం విసుగుదల అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేయాల్సిన ప్రార్థనను మనం ఆపేస్తాం మనం చూడ మనం మనకున్న దర్శనాన్ని కూడా మనం కోల్పోతాం మనకున్నటువంటి ఆ మార్గంలో మనం వెళ్లకుండా ఆగిపోతాం ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అని అంటే విసుగుదల అనేటువంటిది రకరకాలుగా మనలో కలుగుతుంది విసుగుతల అనేటువంటిది మన జీవితంలో ఆయా సందర్భాల్లో వస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో గడుపుదాము అనుకున్నప్పుడు బెడల్ ద్వారా కొంత ఇసుకుదల కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా ఇసుకుదల కలుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనకు మనకే విసుగుదల కలుగుతుంది ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు ఇంత సమయం చేస్తూ ఉన్నాను కానీ ఏం ఉపయోగం లేదే అని అనుకుంటూ ఉంటాం అయితే ఏసీ ఏమన్నాడంటే మీరు విసుక నిత్యము ప్రార్థన చేయాలి మీరు విసుక నిత్యము ప్రార్థన చేయాలి ఏ ఆపకూడదా ఆపని ఆపకూడదు ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభమవుతుందో ప్రారంభించిన నాటి నుండి నీవు దేవుని అడుగుతానే ఉండాలి దేవుని దగ్గర పొందుకోవడానికి దేవుడి యొక్క న్యాయాన్ని అనుభవించడానికి దేవుడిచ్చేటువంటి మేలును అనుభవించడానికి ప్రతిరోజు కూడా విసుకదల లేకోకుండా ప్రార్థన చేయాలి చాలామంది ఉదయ తల్లిదండ్రులు బిడల విషయంలో వారిని లేవనెత్తి ప్రార్థన చేయమన్నప్పుడు వారు చాలా విసుక్కుంటూ ఉంటారు ఇప్పుడే ప్రార్థన చేయాలా ఇప్పుడే లెగాల ఇప్పుడైనా ఇప్పుడైనా అని అంటూ ఉంటారు విసుగుదల అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది అపజయానికి దారిద్ర్యానికి గుర్తుగా మారిపోతూ ఉంటుంది విసుగుదల లేనప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం విసుకోకుండా చేసేటువంటి వంట అయినా విసుగొక్కకుండా చేసేటువంటి పని ఏదైనా అది చాలా విశేషంగా ఉంటుంది చూడండి ఏ పనైనా మన పిల్లలకి చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినప్పుడు ఆ పని ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది ఒకవేళ వాళ్ళు గనక విసుక్కుంటూ కనుక ఆ పని చేస్తే విసుక్కుంటూ ఆ పని చేస్తే ఆ పనిని వాళ్ళు సరిగ్గా చేయరు ఎందుకు చేయరు అంటే విసుగుదల కలుగుతూ ఉంది ఒక పనిని పదే పదే చేయమని చెప్పినా కూడా చాలామందికి వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని పనుల విషయంలో పదే పదే ఒక్కడించి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు ప్రార్థన చెయ్యి 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 అని చెప్తూ ఉంటే వారికి విసుకొస్తూ ఉంటుంది ప్రార్థనకి వెళ్ళు వెళ్ళు అని చెబుతూ ఉంటే విసుకొస్తూ ఉంటుంది చూడండి సినిమాకి పొమ్మన్నప్పుడు విసుగురాదు ఇష్టానుసారంగా తిరగడానికి వెళ్ళమని చెప్పినప్పుడు విసుగురాదు లేకపోతే ఈ లోకంలో తమకు నచ్చినట్టుగా బ్రతకడానికి కావలసినటువంటివన్నింటినీ సమకూరిస్తే విసుగురాదు కానీ వాళ్ళకి ఇష్టం లేనిది ఏదో ప్రార్థన దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ దాని విషయములు ఎప్పుడైతే తల్లిదండ్రులు వారిని ప్రేరేపిస్తారో ప్రేరేపించినప్పుడు విసుక్కుంటూ ఉంటారు ఈ విసుగుదల అనేటువంటిది ఎంతమాత్రము కూడా మంచిది కాదు ఏసేయా విసుక నిత్యము ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు ఎలాగ ప్రార్థన చేయాలో కూడా ఏసే అక్కడ చెప్తా ఉన్నాడు చదువుదాం వాక్యంలో లోకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం రెండవ వచ్చిన నుండి చదువుదాం దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయ్యూ నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండెను ఆ పట్టణంలో ఒక వెధవరాలు ఉండెను ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని ఆయన అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పుకుపోయిను తరువాత అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నందున చున్న నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోలేను యేసయ్య విసుకొక నిత్యము ప్రార్థన చేయమని చెబుతూ అక్కడొక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఉపమానాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట ఆ పట్టణంలో ఉన్న న్యాయాధిపతి ఎలాంటి వాడంటే మనుషులకి భయపడతల్లా దేవుడికి భయపడతల్లా కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు తమ జ్ఞానాన్ని నమ్ముకొని తమ తెలివితేటలు నమ్ముకొని తాము చేస్తున్న పనంతా కూడా న్యాయం తమకు వెనకమాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని లేకపోతే తాము గొప్పవాళ్ళమని తమ్ముడు తాము అతిశయిస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవాళ్ళు ఇటువంటి న్యాయాధిపతి అంటే నేను అనుకుంటున్న బాగా చదువు ఉంటాడు ఆ పట్టణంలో బాగా గొప్ప పేరుగాంచిన న్యాయాధిపతి ఉంటాడు బాగా వక్తయి ఉంటాడు అయితే అతడు తన జీవితంలో గమనించాల్సిన విషయం ఏంటంటే అతడు దేవునికి భయపడట్లేదంట మనుషులకి భయపడట్లేదు చాలామంది దేవునికి భయపడరు మనుషులకు కూడా భయపడరు మనుషులు ఏదన్నా అన్నా కూడా ఎవరికి ఏమాత్రం భయం ఉండదు దేవుడికి కూడా భయపడట్లేదు అంటే మామూలు విషయం కాదు దేవుని పిల్లలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి దేవుని పిల్లలు దేవునికి భయపడాలి దేవుని పిల్లలు దేవుడికి లోబడాలి దేవుడి పిల్లలు దేవునికి విధేయులు కావాలి దేవుడి పిల్లలు దేవుడికి సాగలు పడాలి దేవుడి యొక్క ఉద్దేశం అది ఈ న్యాయాధిపతి న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే న్యాయం చేసేటువంటి వాడు ఎవరికి న్యాయం చేసేటువంటి వాడు ఎవరు అన్యాయంలో ఉన్నారో వారికి న్యాయాన్ని చేసేవాడినే న్యాయాధిపతి అంటారు ఇరువర్గాల మధ్య న్యాయ అన్యాయాలను పరి పరిరక్షించడానికి లేక కాపాడడానికి ఉండేటువంటి వాడే న్యాయాధిపతి అయి ఉన్నాడు ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడు అంటే ఏ మాత్రమును కూడా మనుషులకు భయపడట్లేదు దేవుడికి భయపడట్లేదు అంత కఠినుడిగా ఉన్నాడు అంత కట్టుడ వంటి న్యాయాధిపతి దగ్గరకు ఒక వెధవరాలు వెళ్ళి వేడుకోవడం మొదలుపెట్టింది అయ్యా ఇదిగో నా ప్రతివాది నా మీద ఇలాగా కేసుని బడాయించాడు కేసుని పెట్టాడు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు న్యాయం చేయాలి ఈ విషయంలో నేను నిరపరాధిని ఈ విషయంలో నేను ఏ మాత్రం కూడా అన్యాయం చేయలేదు నా భర్త కూడా అన్యాయం చేయలేదు మేము ఏ అన్యాయం చేయలేదు అన్యాయంగా మా మీద ఈ యొక్క కేసును బడాయించారని చెప్పి ఆ యొక్క మనిషిని దేవుని లక్ష్య పట్టిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ వ్యధవరాలు ఆయన్ని అడుగుతూ ఉందంట అడుగుతూ ఉంది కొంతకాలం వరకు అడుగుతానే ఉందంట అయితే ఇతడు దేవుణ్ణి మనుషుల్ని కూడా లక్ష్య వాడు లెక్క చేయనటువంటి వాడు కనుక ఈమె వచ్చి ఎంత మాత్రం అడుగుతా ఉన్నా చూద్దాంలే ఆ చేద్దాంలే అని అంటా ఉన్నాడంట అంటా ఉండగా కొద్ది కాలం జరిగిన తర్వాత అతడు మనసులో ఒక తీర్మానం కలిగిందంట అతడు తనకు తానే అనుకుంటా ఉన్నాడంట నేను మనుషుల్ని లక్ష్య పెట్టట్లేదు దేవుని లక్ష్య పెట్టట్లేదు నేను ఇంత గట్టిగా మాట్లాడినా కూడా ఈవెంట్ నన్ను వెంబడిస్తూ ఉంది ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది అని అని చెప్పేసి తనలో తాను అనుకొని ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను ఆమె మాటి మాటికి వచ్చి నన్ను పద్దాకడ అడగడం కంటే మాటి మాటికి వచ్చి నా ఇంటి ముందు నిలబడి నన్ను అడగడం కంటే మాటి మాటికి వచ్చి ఇదిగో నాకు న్యాయం చేయమని అడగడం కంటే నేను ఏం చేయడం మంచిది ఏమికి న్యాయం చేయడం మంచిది అని తీర్మానం చేసుకున్నాడంట అందుకే ఏసే ఏం రాయించాడంటే అక్కడ ఈ విధవరాలు ప్ర మరియు ప్రభు ఆరో ఆరోచన చదువుతున్నాను గమనించండి మరియు ప్రభు ఇట్లన్ను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నుడి దేవుడు తన్ను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా చెప్దాం లూయా దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయనే చేయడు దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు ఎవళ్ళైనా మనకు అన్యాయం చేసి ఈరోజు సుఖంగా ఉండొచ్చు ఈరోజు అన్ని అనుభవిస్తూ ఉండొచ్చు ఈరోజు చాలా సంతోషంగా ఉండొచ్చు ఈరోజు చాలా హ్యాపీగా ఉండొచ్చు పర్వాలేదు మనం అన్యాయంగా దోచుకున్న సొమ్ము మనం అక్రమంగా అక్రమంగా సంపాదించుకున్న సంపాదన మనకు చాలా తృప్తిరెత్తున్నాయి అని అనుకోవచ్చు కానీ దేవుడి సనిధిలో కనుక మనం మొరపెడితే ఒకనొక దినాన దేవుడు తప్పకుండా న్యాయమును కలుగజేసే దేవుడై ఉన్నాడు అయితే మనం చేయాల్సిన పని అంటే అంటే ఏదైనా ఒక పని విషయంలో ఒక కార్యం విషయంలో దేవుడి దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టిన తర్వాత మనం ఏ మాత్రము కూడా స్టాప్ చేయకూడదు ఆపకూడదు మర్చిపోకూడదు వదిలిపెట్టకూడదు మనకు న్యాయం జరిగే వరకు ప్రభు దగ్గర వేడుకుంటూనే ఉండాలి మనకు న్యాయం జరిగేదాకా ప్రభు దగ్గర మొరపెడతానే ఉండాలి దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకుని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా ఆయనకి న్యాయం ఆయన న్యాయం చేయడా ప్రభా ఈ విషయంలో న్యాయం చేయవా అని అడిగితే మనుషులు అన్యాయం చేయొచ్చు మనుషులు మోసం చేయచ్చు మనుషులు అబద్ధాలు ఆడొచ్చు మనుషులు లేని దాన్ని పుట్టించవచ్చు మనుషులు లేని దాన్ని కల్పించవచ్చు కానీ దేవుడికి సమస్తము తెలుసు దేవుడు న్యాయాధిపతి ఆయన ఆయన నిలబడితే ఆయన ఏ ఆయన ఎదుట అన్యాయము నిలబడదో కొట్టుకొని పోతుంది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం నిలబడదా ఆయన ఎదుట ఎందుకు అని అంటే నీ పక్షాన దేవుడు కార్యం చేయాలి నీ పక్షాన దేవుడు నీ మొర ఆలకించి నీకు జవాబు ఇవ్వాలి నీ పక్షాన దేవుడు నీ విన్నపాన్ని అంగీకరించి నీకు మేలు చేయాలి అంటే నీవు దేవుడి దగ్గర దివారాత్రులు మొరపెట్టాలి దేవుడి దగ్గర దివారాత్రులు మొరపెట్టాలి ఎందుకు ఇక్కడ ఒక వెధవరాల్ని దేవుడు చూయిస్తూ ఈ విషయాన్ని చెప్పాడు ఏ ఇంకెవనైనా చూపించవచ్చు కదా పేదవాడిని చూపించవచ్చు కదా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే న్యాయం చెప్పేటువంటి తీర్పు తీర్చే విషయంలో మోసే అతడు ధనికుడైనా అతడు పేదవాడైనా నువ్వు న్యాయం సరిగ్గా తీర్చాలి న్యాయం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అతడు ధనికుడు కాబట్టి అతడు పక్షాన న్యాయం తీర్చి ఇతడు పేదవాడు కాబట్టి ఇతన్ని ఏదో చేద్దాము అని అనుకోవద్దు నేను న్యాయవంతుణ్ణి దేవుడి యొక్క న్యాయం ఎప్పుడు ఎలాగుండదంటే చాలా సమానంగా ఉంటుంది అబద్ధం వాళ్ళకి అబద్ధంగానే మిగులుతుంది మోసం చేసే వాళ్ళకి మోసమే మిగులుతుంది న్యాయంగా బ్రతికే వాళ్ళకి న్యాయమే మిగులుతుంది చాలా సందర్భాల్లో చాలామంది భయపడరు దేవుడు ఏం చేస్తాడండి ఏం చేస్తాడు చూస్తా అని అంటారు అయితే నీవు పట్టు పెడగకుండా దేవుడి దగ్గర మరపడడం మొదలు పెడితే ఒకానొక్క దినాన వస్తుంది ఆ జడ్జిమెంట్ డే రోజు గుర్తుకొస్తుంది అయ్యో మేము చేసిన అన్యాయం మా మీదకి వచ్చిందే మేము చేసిన పాపం మా మీదకి వచ్చిందే అని చెప్పేసి పరిశు చేసుకోవడం మొదలు పెడతారు కొందరు వెంటనే పరిశు చేసుకొని సరి చేసుకొని తమ బిడల మీద వరకు కూడా వెళ్లకుండా వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుంటారు కొందరేమో తమ బిడల బిడలు అనుభవించినట్లుగా ఆ శాపాన్ని వడిలో పోసుకుంటూ ఉంటారు ప్రభు పిల్లలు ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర మరపెడుతూనే ఉండాలి దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయవంతుడు తప్పకుండా ఆయన న్యాయం చేస్తాడు నీ కుటుంబ విషయంలో నీ తల్లిదండ్రులు నీకు అన్యాయం చేయొచ్చు కానీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు ఎందుకు ఇక్కడ వ్యధవరాల్ని ఉంచి ఉపమానాన్ని చెప్పాడు అంటే అర్థం ఏంటి అంటే వేధవరాలు అంటే అర్థమంటే అంటే ఏ అర్హత లేనిది ఏ వాల్యూ లేనిది విలువ లేని ఒక తల్లి అని చెప్పాలి సమాజం నేటికి సమాజం ఎలాగుంది అంటే వెధవరాలు పట్ల చాలా చిన్న చూపు చూసేటువంటి సమాజం కొంతమంది వెధవరాల ఏ ఏమాత్రం కూడా భయపడరు ఏంటంట అని అంటారు కొందరు ఉదయకాలం లేచి వారి మొక్కాలు చూడడానికి కూడా ఇష్టపడరు వెధవరాల జీవితం అంటే అర్థం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో యజమానుని కోల్పోయిన తర్వాత తలకాయని కోల్పోయిన మొండెప్పు బ్రతుకు ఎలాంటిదో అలాంటి బ్రతుకు వెధవరాలి జీవితం అంటే అలాగుంటుంది మొండెపు బ్రతికే మొండెంతో బ్రతుకుతున్నట్టు బ్రతకడమే మరి దేవుడు అంటున్నాడు వారికి నేను శిరస్సుని అంటున్నాడు ఈ వెధవరాలు వలె దేవుడు తన పిల్లలు మరపెడితే తప్పకుండా న్యాయం చేస్తాను అంటున్నాడు ఎందుకు అని అంటే చూడండి సమాజంలో డబ్బున్న వాళ్ళకి డబ్బున్న వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు ధనమున్న వాళ్ళు ధనమున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు ధనం లేనటువంటి వాళ్ళు ధనం లేని వారితో కంపేర్ చేసుకుంటారు వారు బంధువులైనా రక్త సంబంధులైనా చాలా అంటే అందరిలో కాదు కానీ కొంతమంది వారి యొక్క ప్రేమ ఎలాగుంటుందంటే వారి కుటుంబంలో ఎవరైనా తక్కువగా కనబడితే వాళ్ళ తక్కువ వాళ్ళుగా చూడడానికి ఇష్టపడరు కానీ వారితో కూడా సమానంగా కూర్చొని భోజనం చేయడానికి అర్హతను కల్పిస్తారు అది నిజంగా దేవుని పిల్లల మధ్యలో ఉండేటువంటి ప్రేమ మాత్రమే కొంతమంది ఎలాగ చూస్తూ ఉంటారంటే చాలా తక్కువగా చొలకనగా చూస్తూ ఉంటారు మేము చాలా హై లెవెల్ వీళ్ళు చాలా లో లెవెల్ మేము చాలా రిచ్ వీళ్ళు చాలా పూర్ అన్నట్టుగా చూస్తూ వ్యత్యాసం చూస్తూ ఉంటారు ఇదే వ్యత్యాసం మనం ఎవరిలో గమనిస్తామంటే వెధవరాల జీవితంలో మనం గమనిస్తాం వెధవరాల జీవితం ఎలాగుంటుందంటే సొంత అనలు ప్రేమించలేరు సొంత అక్కలు ప్రేమించలేరు సొంత చెల్లెళ్ళు ప్రేమించలేరు సొంత వాళ్ళు ఎవరు కూడా ప్రేమించలేరు ఆ బ్రతుకు రాగాలనే ఆ బ్రతుకు అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైద్దో అప్పుడు దాకా ఆలనా పాలనా చూసుకునేటువంటి లేక కుటుంబాన్ని పోషించేటువంటి ఆ భర్త ఆ యజమానుడు ఆ ఇంట్లో లేకపోవడం మూలాన ఆ వెధవరాలి జీవితం ఎలాంటి జీవితం అంటే నిరాధారమైనటువంటి జీవితం ఎవరైనా మన మనతో వచ్చి సార్ అక్కడ దాకా వెళ్ళొద్దాం రండి కొంచెం వాళ్ళు వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు వెళ్దాం రండి అంటే చాలామంది వస్తారు ఎందుకంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది ఉన్నారు కుటుంబం ఉంది వెనక అందరూ ఉన్నారు భర్త లేని ఒక వెదవరాలి పక్షాన ఎవడు నిలబడగలడు చెప్పండి ఎవరు నిలబడరు ఒకవేళ ఇల్లు అడిగినా ఆ చూద్దాంలేమ్మా చేద్దాంలే అని అంటారు ఎందుకో తెలుసా అడగడానికి మగ మనిషి లేడు అని తెలిసినప్పుడు ఆ కుటుంబము ఎంత అతలా కొతలం అయిపోయిద్దో వెధవరాల జీవితాలను పరీక్షించినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర మరుపెట్టేటప్పుడు కూడా మనం ఎలాగ మారిపోవాలి అంటే ప్రభా ఎవ్వరు లేరు నాకు నాకెవ్వరు లేరు నీవే నా దిక్కు ఈ సమయంలో నీవే నాకు న్యాయం చేయాలి నీవే నాకు న్యాయాధిపతి ప్రభు నీవే నాకు అన్నీ సమస్తము నీవే నా ఆరోగ్య ప్రదాతవు నీవే నన్ను స్వస్థపరిచేవాడు నీవే బలపరిచేవాడువు నీవే నడిపించేవాడు నీవే న్యాయం తీర్చేవాడు నీవే 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 అని ఎప్పుడైతే ఆయన దగ్గర మనం మొరపెట్టడం మొదలు పెడతామో దేవుడు తన కార్యాన్ని చేయడం మొదలు పెడతాడు అది ఎటువంటి ప్రాంతమైన అది ఎటువంటి ప్రదేశమైన అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఎండిన ఎండ మామూలు దగ్గర నీటి ఓటు పుట్టించినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం ఎడారిలో సెలయర్ను పుట్టించినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు అయితే మనమేమవ్వాలంటే ఒంటరి వాళ్ళమైపోవాలి ప్రభు దగ్గర ఒంటరి వాళ్ళమైపోయి ప్రభు దగ్గర అడగడ మొదలు పెట్టాలి యాకోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు భార్యలున్నారు ఉన్నారు సంపద ఉంది ఆస్తి విస్తారమైన ఆస్తి ఉంది తన అన్న కొరకు కానుకను సిద్ధం చేసిన తన జీవితం ఏమైందో తెలుసా ఒంటరివాడైపోయాడు ఎబుకోరేవు దగ్గర ఒక్కడే ఎబుకోరేవు దగ్గర ఒక్కడే నిలిచున్నాడు ఎవరు తనకిష్టమైన కుమారుడు తన దగ్గర లేడు లేకపోతే తన ఇష్టమైనటువంటి భార్య తన దగ్గర లేదు అందరిని పంపించేసాడు ఒక్కడే ఒక్కడే ఎపుకోరేవి దగ్గర కూర్చొని యహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్నీళ్ళతో మరపెడుతూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు విలపిస్తూ ఉన్నాడు రోదన చేస్తూ ఉన్నాడు అని రాయబడింది ఆశయ గ్రంథంలో కన్నీళ్ళు విడిచుచ్చు ఆయన బ్రతిమలాడిను అని రాయబడి ఉంది ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు ఒక్కడే ఒక్కడే ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు అంత శక్తివంతమైందా ప్రార్థన అవును దేవుని పిల్లలు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే మనము దేవుని దగ్గర మోకరించి వ్యక్తిగతంగా మనం చేసే ప్రతి ప్రార్థన ఎప్పుడు ఊరికే పోదు అది పదిలము చేయబడి భద్రము చేయబడి ఉంటుంది ఒకనొక దినాని ప్రార్థనకు దేవుడు టిక్కు కొడతాడు ఇస్తాడు తప్పకుండా న్యాయం ఇస్తాడని మనం నమ్మాలి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిక దేవునికి స్స్తారని చెప్తాం మనం నిరాశ పడనే కూడ పడకూడదు విసుక చెందకూడదు ఇప్పుడు చేసే ప్రార్థన మనకేంటంటే రీసెంట్గా జరిగిపోవాలి ప్రార్థన చేయంగానే జరిగిపోవాలి ప్రభా వీళ్ళు నాకు అన్యాయం చేశారు ప్రభా వీళ్ళు వీళ్ళంతూ తేలు అంటే వెంటనే తేలవుడు ఆయన ప్రతి వారికి ఒక ఆప్షన్ ఇస్తాడు ప్రతి వారికి సమయాన్ని ఇస్తాడు ప్రతి వారికి కొంత టయాన్ని ఇస్తాడు ఆ టైం వరకు వాళ్ళకి చాలా తెలియజేస్తూ ఉంటాడు ఇదిగో మీరు ఈ విషయంలో వాళ్ళకి అన్యాయం చేశారు మీరు జాగ్రత్త పడండి సరి చేసుకోండి అని చెప్తూ ఉంటాడు అండ్ చెప్పిన టైం వరకు వాళ్ళకి టైం ఇస్తాడు కొంత టైం ఆహా మేమేం చేసాం మా కొన్నిసార్లు మన కళ్ళు ఎలాంటివి అంటే మనం ఏది న్యాయం అనుకుంటామో అదే మనకు న్యాయంగా కనబడుతుంది అది ఏమాత్రం మంచిది కాదు తెలుసు మనకు అది అన్యాయమని కానీ మన కళ్ళకు మాత్రం అది న్యాయమే దేవుడు అలాగ చూడండి దేవుడి యొక్క నేత్రాలు సమానంగా ఉంటాయి దేవుడు ఎప్పుడూ కూడా అన్యాయపు చూపు ఎవరిని చూడ్డు ఎవరెవరికి ఎటువంటి ప్రతిఫలం ఇవ్వాలో తప్పకుండా తెలుసు కొన్నిసార్లు కొందరు ప్రతిఫలాన్ని చూసినప్పుడు అయ్యో పాపం అని అనిపిస్తుంది కానీ ఆ ఆ ప్రతిఫలానికి కారణమేంటో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాలు లేకపోతే ఆ మనుషుల యొక్క స్వభావాలు వెనుకకు వెళితే ఓహో దేవుడు ఈ వాళ్ళకి అన్యాయమేం చేయలేదు న్యాయమే చేశాడు ఆయన దేవుడు న్యాయమే చేశాడు వాళ్ళకి అయ్యో ప్రజలందరేమో ఇంత అన్యాయం అయిపోయిందే ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఇలాగైపోవడం ఏంటి దేవుళ్ళు ఉన్నారు వీళ్ళకి ఏంటి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఎందుకు వీళ్ళకి జరిగింది ఎందుకు ఇలాగ జరిగింది అనని పదే పదే ప్రజలు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు దేవునికి విరోధంగా చేసినటువంటి కార్యాల విషయంలో వారు దేవుడి సన్నదలు ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా వారు చేసిన అన్యాయాన్ని బట్టి వారికి లభించినటువంటి ఆ ప్రతిఫలాన్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతిఫలాన్ని ఆ యొక్క శత్రులు చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది ఎందుకు అంటే దేవానీ నా ప్రార్థనని ఆలకించావు నా ప్రార్థన నా కన్నీళ్ళు వృధాగా పోలేదు నా కన్నీళ్ళు ఏ మాత్రం కూడా వృధాగా పోలేదు నా కన్నీళ్ళు నీవు చూడలేదనుకున్నానయ్యా కానీ తగు సమయమందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ప్రతిఫలం ఇస్తాడు తగు సమయమందు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఈ వ్యధవరాళ్ళు ఎన్నో దినాలు ఎన్నో దినాలు ఎన్నో దినాలు ఆ వంటి న్యాయాధిపతి దగ్గర మొరపెడతా ఉంది కానీ అతడు మనసు కరగలా కానీ ఒకరోజు కరిగిందంట ఆ రోజు అనుకున్నాడంట ఏది ఏమైనా మాటి మాటికి వచ్చి నన్ను అడుగుతోంది నాకు చాలా డెల్టీగా ఉంది నేను ఏవేమైనా ఈమెకి న్యాయం చేయాలి అనుకున్నాడంట ఆమెకు న్యాయం చేశాడు మన దేవుడు కూడా అంతే మనలో వదిలిపెట్టడు దేవుడి దగ్గర మనం ఏదైనా అడుగుతానే ఉండాలి అడుగుతానే ఉండాలి ప్రభా ఈ విషయమా ఆరోగ్యమా ప్రభు దగ్గర అడుగుతానే ఉండాలి అడుగుతానే ఉండాలి